ఒక సిద్ధాంతం లేకుండా సిగ్గు లజ్జ లేకుండా పార్టీ నడుపుతున్నారు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చారు మంత్రి కన్నబాబు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదని ఆరోపించారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు విచిత్రంగా వ్యవహరిస్తున్నారన్నారు. అష్టదరిద్రాలను టీడీపీ దగ్గరుంచుకొని వాటిని వైసీపీ నేతలకు అంటగట్టే ఆలోచన చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. పెద్దలు చెప్తారు, మనిషి అన్నాక సిగ్గు లజ్జ ఉండాలి, పార్టీ అన్నాక సిద్ధాంతం ఉండాలని. ఈ రెండు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళకి సిగ్గు లజ్జ లేదు, ఏం మాట్లాడుతున్నాం ఏ ఆరోపణలు చేస్తున్నాం అనే స్పృహ లేదు, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. అప్పుడే సెక్యులరిజం అంటాడు, అప్పుడే జై శ్రీరామ్ అంటాడు, అప్పుడే బైబిల్ పట్టుకుని వాక్యాలు చదువుతాడు, అప్పుడే కొత్తగా బొట్లు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతాడు. అలా చాలా చిత్రంగా బిహేవ్ చేస్తామన్న మనిషి గత 1.5 ఇయర్ నుంచి ఎంత చిత్రంగా బిహేవ్ చేస్తామనంటే అసలు ఈయన బిహేవియర్ ఎవరికి అర్థం కావట్లే. ఈరోజు అష్టదరిద్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ మంత్రులకో ఎమ్మెల్యేలకో చుట్టబెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని ఆయన నమ్ముతున్నాడు. ఒక 3-4 రోజుల నుంచి అనుకుంటా మీడియాలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఒక క్రైస్తవ మతబోధకుడు. అతను రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారు. ఈ విషయం రిపోర్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి జైలుకి వేసింది ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెచ్చగొట్టే రెట్టుగా ప్రకటనలు చేయడం, ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం, ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసిన వెంటనే నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి పంపించేసింది. ఇది అతని పైన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ మెసేజ్లు తెలిసిన వెంటనే తీసుకున్న చర్య. ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఇవాళ చాలా చిత్రంగా ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది, మిగతా పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. కళా వెంకటరావు గారు, చంద్రరాజప్ప గారు వీళ్ళందరూ